हाय अंडी नमस्ते वेलकम टू मै चैनल भवानी रियल लाइफ फैक्ट्स मेरे कनक ना चैनल फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल आइकन टच चेयंडि। ई रोजु दाबा स्टाइल लोनि परोटा एला प्रिपेर चेयालो चूद्दामंडि। ई परोटाल्लोकि पोटाटो ग्रेवी करी अंडि इदि। इदि कूडा एला प्रिपेर चेयालि अनेदि मीकु ई वीडियोलोने चूपिस्तुन्नानु, तप्पकुंडा चूडंडि। इक దీనికోసం మనం పరోటాలు తయారు చేయడానికి 2 కప్పులు మైదాపిండిని తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత సూజీ రవ్వ అండి, అంటే బొంబాయి రవ్వ అంటారు కదా మనం ఉప్మా చేసుకుంటాము, అది 4 టేబుల్ స్పూన్లు అండి. ఒక కప్పుకి 2 టేబుల్ స్పూన్ల చెప్పిన 4 టేబుల్ స్పూన్లు, అలాగే 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ 3 ఆయిల్ ఇంకా ఈ సూజీ రవ్వ మైదా మొత్తము కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుతూ ఉండాలి. ఇందులో సూజీ రవ్వ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చూస్తూ కలుపుకోవాలండి. ఇలా మొత్తము కలిపేసిన తర్వాత ఇలా కాస్త జిగురుగా అంటుకుంటుంది అనిపిస్తే మీరు కొంచెం ఆయిల్ని వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేయకుండా ఎక్కువసేపు ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా పిండిని బాగా ఇలా ఒత్తుతూ ఉండడం వల్ల అందులో ఉండే సూజీ రవ్వ అనేది వాటర్ని పీల్చేసుకుంది. చూసారుగా డ్రై అయిపోయింది, మొత్తం చపాతీ క్వాంటిటీలో వచ్చేసింది. ఈ పిండిపైన నీళ్ళు చల్లి మూత పెట్టి గంటసేపు రెస్ట్ ఇవ్వాలి. గంట సేపటి తర్వాత పిండిని ఇలా తీసి చూసినట్టయితే మనకి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని 4 పాట్లుగా విడదీసుకోవాలి. తర్వాత ఇలా పెద్ద పెద్ద ఉండలను చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా చపాతీలా పెద్ద సైజుగా ఒత్తుకోవాలండి. ఇది ఎంత పెద్దగా ఎంత పలుచగా వస్తుందో పరోటా అనేది అన్ని పొరలుగా వస్తుంది. చూసారు కదా నేను ఒక పెద్ద ఇదేంటంటే మేము గ్రానైట్తో చేయించిన దిమ్మన్నమాట ఇది. ఇది ఇలా చపాతీలు అవి చేయడానికి బాగుంటుందని చెప్పి దాని మీద చేస్తున్నాను. చూసారు కదా చాలా పెద్దగా అయింది. ఇప్పుడు దీన్ని చాకుతో వీలైనంత సన్నని పొరలు పొరలుగా ఇలా కట్ చేయాలండి. దీన్ని చూసారు కదా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీని మీద ఆయిల్ని అప్లై చేయాలి. నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దీనిపైన అప్లై చేసి మొత్తం ఇలా సర్ది పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ చేస్తూ చుడుతూ ఉండాలి. చూసినా కదా నేను కిందన ఎటువంటి ఆయిల్ని యూస్ చేయలేదండి, ఇది గ్రానైట్ కాబట్టి అందుకే కొంచెం అంటుకున్నట్టుగా ఉంది. సో తర్వాత దీన్ని ఇలా మడత పెట్టి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే మిగతావన్నీ కూడా అలా చేయాలి. అయితే నేను మీకు ఇక్కడ ఆయిల్తో చేసిన దానికిను అలాగే మైదాపిండి చల్ల చేసిన దానికి తేడా చూపించడం కోసం నేను 3 ఎట్నేమో ఆయిల్తో ఇలా చుట్టు పెట్టాను. ఇది మాత్రం ఇంకొకటి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీనిపైన నేను కాస్త మైదాపిండిని చల్లుతున్నానండి. మైదాపిండిని చల్లి సన్నని అతి చిన్నగా చిలికల్లా ముందు ఎలా చేస్తాం అలాగే సేమ్ ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. చాకుతో అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారుగా దీన్ని కూడా సేమ్ అదే ముందు ఎలా చేస్తామో సేమ్ అలాగే దీన్ని కూడా ఇలా దగ్గరికే రౌండ్గా చుట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టు పెట్టుకున్న ఈ పరోటాలని ఒక్కొక్కదాన్ని ఈ రోలర్ ఉంటుంది కదా మనం చపాతీ చేసే రోలరు, దీంతో గట్టిగా అస్సలు ప్రెస్ చేయకూడదండి. వీలైతే చేతితో వత్తాలి, కానీ నేను మీకు చూపించడం కోసం ఇలా లైట్గా అనమాట మన బలం అంతా దీని మీద ఆంచకుండా లైట్కి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చపాతీల మీద కంటే కూడా కాస్త మందంగా చేసుకోవాలండి. చపాతీలలో పలుచగా చేసుకుంటే మాత్రం పరోటాలు అస్సలు బాగవు. ఇప్పుడు దోశ పెన్ అని పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక పరోటాను వేయాలి. పరోటాను వేసిన తర్వాత చుట్టూ ఆయిల్ వేయాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టి కుక్ చేసినట్టయితే చూసారుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. ఇప్పుడు ఈ పరోటా వేడిగా ఉన్నప్పుడే మనము ఒక ప్లేట్లోకి తీసుకుని దాన్ని చుట్టూ కూడా తడుతూ ఇలా ట్యాప్ చేస్తూ చేయాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ 2 పరోటాలు కూడా ఆయిల్ వేసి మనం చేసాం కదండి, ఆ పరోటాలే. చూసారు కదా బాగా పొరలు పొరలుగా ఎలా విచ్చుకున్నాయో, అచ్చం దాబా స్టైల్లో పొరటాలు ఎలా అయితే విచ్చుకుంటాయో అలా విచ్చుకుంటాయి. ఇక్కడే మీరు ఒక స్టెప్ని ఫాలో అవ్వాలి. అదేంటంటే మీరు పెనం మీద నుంచి వెంటనే పరోటాని తీసిన వెంటనే ఇలా ప్రెస్ చేయాలండి. కాస్త కానీ పరోటా అనేది సాఫ్ట్ అయ్యిందంటే ఇంకా పొరలనేది విచ్చుకోదు. ఎంత వేడిగా ఉంటుందో అప్పుడే ఇలా చుట్టూ తట్టడం వల్ల ఈ పొరలనే బాగా విచ్చుకుంటాయి. ఇప్పుడు ఇది కాలుతో ఉన్న పరోటా అండి, వెంటనే కొట్టిన వల్ల చూసారుగా పొరలనేది ఇలా విచ్చుకున్నదో అచ్చం దాబా స్టైల్లోలాగా. ఇక నెక్స్ట్ ఇది మీకు చూపించాను నేను మైదాపిండి చల్లిన పరోటా అండి. ఇది పొరలనేది కాస్త తక్కువగా విచ్చుకుంది, బహుశా మైదాపిండిని చల్లడం వల్ల అనుకుంటాను. కానీ పర్ఫెక్ట్గానే ఉంది, ఇది కూడా తినడానికి బాగానే ఉంది. సో అంటే పొరలు మరీ అంత వేరువేరుగా కాకుండా కాస్త అటు ఇటుగా విచ్చుకున్నాయి. సో ఎలా చేసినా పర్వాలేదండి, పరోటా అనేది పర్ఫెక్ట్గానే వచ్చింది. చూసారు కదా ఇప్పుడు దీనిలోకి మనము అదిరిపోయే గ్రేవీ కర్రీ అండి, పొటాటో కర్రీని రెడీ చేద్దాము. అయితే దానికోసం మనము ఒక స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన
నాలుగు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే నాలుగు పచ్చిమిర్చి చిలకలను వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఇవి కాస్త 50% ఫ్రై అయిన తర్వాత మనము రెండు మీడియం సైజు బంగాళదుంప ముక్కల్ని అతి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వాటిని నీటిలో వేసుకుంటాం కదా. ఇప్పుడు నీటిలో డైరెక్ట్గా తీసుకుని ఇలా హాఫ్ కప్ కుక్ అయిన ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఈ రెండింటిని కూడా బాగా కుక్ అయ్యే విధంగా బాగా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు సగం వేగిన తర్వాత అప్పటికప్పుడే మనము అల్లం వెల్లుల్లి అండి, ఇది అప్పటికప్పుడే నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని వేసాను అనమాట ఒక స్పూను. అలాగే పావు టీ స్పూను పసుపును వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి, రెడ్ చిల్లీ పౌడర్ అంటారు కదా దాన్ని, కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలపాలి. దీనిలో ఉప్పు అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఉప్పు యాడ్ చేసినట్టయితే బంగాళదుంప ముక్కలు అనేవి సరిగ్గా కుక్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి మనం ఉప్పు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలిసే విధంగా ఫ్రై చేసి కొద్దిసేపు మళ్ళీ మగ్గనిద్దాము. ఆ తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత చివరిగా మనము కాస్త ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నాకు సరిపోయిందండి, సాల్ట్ని యాడ్ చేశాను. కొద్దిసేపు మగ్గిన తర్వాత ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీనిలోకి మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. ఈ ముక్కలన్నీ పై వరకు వచ్చేంత వరకు అంటే ఈ ముక్కలు ముడికి కాస్త వాటర్ ఎక్కువ వచ్చేంత వరకు ఇలా వాటర్ని యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అనేది మరుగుతూ ఉండాలండి, మరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనము దీనిలోని 2 టేబుల్ స్పూన్లు శనగపిండి ఉంటుంది కదా మనకి, ఆ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. ఈ శనగపిండిలో మనము కాస్త వాటర్ని వేసి ఈ పిండి మొత్తం ఉండలు గడ్డలు ఏమీ లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న ఈ కర్రీలోని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ అనేది వేసి బాగా కలపాలి. గుర్తుపెట్టుకోండి, కాస్త వాటర్ ఉండగా ఉండే విధంగా ఇలా చూసారు కదా, ఇలా జ్యూసీగా ఉన్నట్టుగానే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అవ్వడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి. 3 నుంచి 5 నిమిషాల తర్వాత మనకి ఈ గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోని నిమ్మరసాన్ని పిండుకొని తింటే చాలా బాగుంటుంది కర్రీ. ఇక చూస్తున్నారు కదా ఈ పరోటాలకి ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ఏంటి వెళ్ళిపోతున్నారా? వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోలు వరల్డ్ డైనమిక్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, తప్పకుండా నా ఛానల్ విజిట్ చేయండి.